పరిపాలన ఎలా ఉంది జగన్ మోహన్ రెడ్డి పైకి పట్టుకుంటారు బానే అంత సార్ గెలుస్తారంటారమ్మా నెక్స్ట్ గెలవచ్చు గెలవొచ్చు అనుకుంటున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ గారు ఎందుకు గెలవొచ్చు అనుకుంటున్నారు ఆయన పెట్టే పథకాలు మేము అందరం తీసుకుంటున్నాం కాబట్టి ఆయన సొమ్ము తిన్నాం కాబట్టి ఆయనకే ఇస్తాం అంటే ఇన్ని పథకాలు ఏంటో అవసరం అంటారా మరి అవసరం అంటే కొన్ని అవసరమే కదా సార్ ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు మరి వాళ్ళ చదువులకి మేము కట్టలేకపోతున్నాం ఫీజులు అతనే కడుతున్నాడు కదా పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారా చెప్పలేము సార్ అది ఆయన సొమ్ము తిన్న వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే మాత్రం వేస్తారు జగన్ డబ్బులు తిని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి అండి అది దారుణమైన పరిస్థితే అసలు అట్లా వేయకూడదు కూడా ఓకే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తాం అంటున్నారు కదా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే జగన్ గారు ఓడిపోతారా ఆసరా వైద్యం చేయించుకున్నాను మా అబ్బాయికి ఆపరేషన్ చేయించుకున్నాను నేను ఇప్పుడు వీఓఏ గా చేస్తున్నాను నాకైతే బాగానే ఉంది పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది గెలుస్తారంటారా నెక్స్ట్ గెలుస్తారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు ఆయన చేసిన పథకాలు బాగున్నాయి ఇన్ని పథకాలు ఇవ్వటం మంచిదని అంటారా మరి పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా వేయాలంటే జగన్ డబ్బులు తిని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తామంటున్నారు కదా వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే 2024 ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోతారా ఓడిపోరు ఒక 170 స్థానాలకి జగన్ గారికి ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా 2024లో జగన్ జైలుకి పంపిస్తా అంటున్నాడు జగన్ ఎట్లా పంపిస్తారు కేంద్రం చేత ఆటలాడిస్తాడంట పవన్ కళ్యాణ్ ఓకే ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కానీ గెలవగలరంటారు గెలుస్తాడు ఆ నమ్మకం ఉందా మీకు ఓకే థ్యాంక్ యూ పరిపాలన ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారిది గెలుస్తారంటారా నెక్స్ట్ గట్టిగా మాట్లా గెలుస్తారనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు ఆయన చేసిన పథకాలన్నీ మాకు అందనీ పరిపాలన బాగుంది కాబట్టి ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరం అంటారా మరి అవసరమే ఇచ్చారు అవసరమే ప్రజలకు ఉపయోగపడుతున్నాయి ఈ పథకాలు అన్ని ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ వేస్ట్ పథకాలు అని అంటున్నాడు చంద్రబాబు ఏం కాదు ఇవన్నీ మంచి పథకాలే ఓకే పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా ఇవ్వాల మూడు భాగాలు జగన్ డబ్బులు తిని టీడీపీ కొట్టేస్తే పరిస్థితి ఏంటి వేయరట్టకూడదన్న వాళ్ళు ఎగిరేరు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తాం అంటున్నారు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా ఓడిపోడు గెలుస్తాడు మీకేమేమి పథకాలు వస్తున్నాయమ్మా మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చినాడు ఎట్లాంటి పథకాలు మీకు జగన్ వచ్చినాకే ఇస్తున్నాడు మరి ఓడిపోతాడా జగన్ నెక్స్ట్ నమస్తే పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా నెక్స్ట్ గెలుస్తారంటారా నెక్స్ట్ అంటే వచ్చే ఎన్నికల్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు ఎవరు మీరు మాకు ఒక మంచి జరిగింది కాబట్టి ఓకే పింఛన్ వస్తుందా మీకు పింఛన్ వస్తున్నది ఎలా ఇస్తున్నారు 1వ తారీఖు వస్తున్నాయి అంటే ఇంటి దగ్గర తీసుకుని వచ్చిస్తున్నారా ఇంటికి తెచ్చిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు మాకు ఎప్పుడు అందినప్పుడు ఇచ్చేది కాదు ఇలా ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చారా అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు పిలిచి ఇచ్చేవాళ్ళు కోసం పెట్టి ఇచ్చేటోళ్ళు ఓకే మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నారు ఇప్పుడు బాగానే ఇస్తున్నారు 1వ తారీఖు ఖచ్చితంగా అందుతున్నాయి ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఓకే ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలరు అంటారా ఖచ్చితంగా గెలుస్తాడని నా అభిమానం ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్ వస్తుందా మీకు ఎలా ఇస్తున్నారు మా పెన్షన్ అంటే ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు
ఇక్కడ కూర్చొని అందరం కూర్చి ఆడాడ కూర్చోబెట్టి ఇస్తుండేవాడు. మరి మీకు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగానే ఉంది, ఇళ్ళకి తెచ్చిస్తాం. ఇంటికి తెచ్చేవటం బాగుంది. మరి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం మంచిదేనంటారా? మంచిదేగా. ఉపయోగం ఉందా వాలంటీర్ల వల్ల? మరి ఇంటికి వచ్చిస్తుంది కదా. మరి వాలంటీర్లు తీవ్రవాదులు అని అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే సరిపోద్దా? మరి ఇన్ని పథకాలు ఇవ్వడం మంచిదేనంటారా? మంచిదే, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి పథకాలన్నీ. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారమ్మా? ఇష్టం వేస్తాం, ఎందుకు ఏం తీసుకునేటప్పుడు. లేదా జగన్ డబ్బులు తిని టీడీపీ కొట్టేస్తారంటారా? తీసుకున్నదా. మరి జగన్ అయితే ఓడిపోతాడా నెక్స్ట్? నమస్తమ్మా. నమస్తే. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? బాగానే ఉంది. గెలుస్తారంటారు నెక్స్ట్? గెలుస్తారంటారు నెక్స్ట్? ఎందుకు గెలవరా? ఎందుకని గెలవాలనుకుంటున్నారు? ఎందుకని అంటే ఆయన వచ్చినాకనే మాకు బాగుంది. అంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాము. మంచి చేస్తున్నాడా? ఓకే. మరి ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందమ్మా? వస్తుంది. ఎలా ఇస్తున్నారు? వాళ్ళు టయానికే ఇస్తున్నారు మాకు. ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇస్తున్నారా? ఏడుకే అయితే ఇచ్చిస్తున్నారు. ఇంటి దగ్గర తీసుకుని వచ్చి ఇస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చేవాళ్ళు? మేము ఆఫీసులు కడిగి పోయేది, ఆఫీసుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందమ్మా? ఇప్పుడే బాగుంది, ముసలి బాగాలేకపోయినా. మరి వాలంటీర్లు పెట్టడం మంచిదేనా? మంచిదే కదా. మరి వాలంటీర్లు తీవ్రవాదులు అంటున్నారు కదా? అంటున్నారా చంద్రబాబు? ఇక్కడ వాళ్ళ సంగతులు ఎట్లా మాకు తెలియదు కానీ మాకు ముడికి తెచ్చిస్తున్నారు. ఓకే. మరి జగన్ మంచి చేశాడా? జగన్ మంచి చేసినాడా? మంచిగా చేసారు.